జగన్ కేఫాలి వాళ్ళు రావాలి వాళ్ళని మారాలి అది ప్రపంచ యాత్రికుడు పాల్ గారు ఏటీఎం లేదు ఇక్కడ చూసారా? చెప్పండి ఇప్పుడు చెప్పండి చెప్పండి గట్టిగా. ఇది డూప్లికేట్ బ్రాండ్ అనే కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమన్నారంటే మద్యపాన నిషేధం, మద్యపానం తాగిన వాళ్ళు కూడా మాకు మద్యపానం వద్దు, మంచి జరగాలని కోరుకుంటున్నారు. చూసారా వాళ్ళు రావాలి చూసారా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట నూటికి నూరు తప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మలేదు అన్నారు, ఆపానన్నా మీరే అమ్మారు. ఇప్పుడు చూడండి 150 రూపాయలు డూప్లికేట్ డ్రింక్, ఇది రోజుకి 5-10 తాగి భార్య పిల్లలు కొట్టి అందులో ఒరిజినాలిటీ కూడా లేదు. కొన్నాయనే చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. కనుక ప్రజలారా, ఈ రాజకీయ నాయకులు దొంగల మాటలు నమ్మకండి. నేను మీకు ఉచిత విద్య, ఉచిత వైద్యం 1 కోటి రూపాయలు విలువైంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు. స్టీల్ ప్లాంట్ ఆపింది నేను. ఈ తాకితే ఏమవుతుంది తెలుసా? మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్. తాగినవారు చెప్తున్నారు, నేను కాదు, వీళ్ళందరూ లైన్ లో ఉన్నారు. అది నేను చెప్పట్లేదు మాట, కానీ ఇది అలవాటు అయిపోయి భార్యల్ని పిల్లల్ని కొడుతున్నారు, జీవితాలు సర్వనాశం. మీకేమో అమెరికన్ బ్రాండ్, మాకేమో లోకల్ బ్రాండ్. మళ్ళీ అందులో కూడా ఫోన్ పేలు లేవు లేవు. ఈ ఎందుకు అందులో సగం రాజకీయ నాయకులకి వెళ్తున్నారు? ఇది చేస్తుంది ఎవరు మీకు తెలుసు, అమ్ముతుంది ఎవరు ఓట్లారా మీకు తెలుసు. మీకు ఆలు కావాలా? మీ భర్తల్ని, మీ పిల్లల్ని, మీ తండ్రుల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఆలుకు ఓటేస్తారా? వద్దు. కొండగుర్తికే ఓటేసి విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ 14 గెలిపించుకోండి, గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8. అప్పుడు మీ జీవితాలు మార్చుతాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. ఈ తాకండి, ఈగో చూడు. Take it, boy!